గుడ్ మార్నింగ్ గైస్. మనం నిన్న చెప్పుకున్న టాపిక్ బేసిక్ రిపోర్టింగ్ స్ట్రక్చర్స్ గురించి చెప్పుకున్నాం. రిపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఎలా, మనం ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎలా చేయాలని నిన్న క్లాస్ లో చూసాం. ఇవాళ క్లాస్ లో వచ్చేసి రీజన్స్ ఫర్ హ్యావింగ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ కొలీగ్స్. రీజన్స్ ఫర్ గుడ్ రిలేషన్షిప్ విత్ కొలీగ్స్ తో, కొలీగ్స్ తో గుడ్ రిలేషన్షిప్ ఎలా పెంచుకోవాలి. సపోజ్ మనం ఇప్పుడు వర్క్ చేస్తుంటాం, సైట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు టీమ్ మెంబర్స్ ఉంటాము. టీమ్ మెంబర్స్ లో 10 మెంబర్స్, 20 మెంబర్స్ ఉంటారు, ఒకసారి 50 మెంబర్స్ ఉంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ ఉంటాయన్నమాట. దాంట్లో మనం ఒక కొలీగ్స్ తో ఎలా మనం ఇంటరాక్ట్ అవ్వాలి, మనం ఎలా ఒక్కొక్కరికి మనం రిలేషన్షిప్ ఎలా పెంచుకోవాలి ఒక్కొక్కరితో అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, వర్క్ లో మనం కొలీగ్స్ మనం ఎలా మంచిగా చేసుకోవాలి, వాళ్ళతో ఎలా గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే, సపోజ్ మీ ఫ్రెండ్ వర్క్ చేస్తున్నప్పుడు అతనికి హెవీ లోడ్ ఉన్నది, వాటిని ఏం చేస్తాం, మన వర్క్ లోడ్ ని మనం షేర్ చేసుకోవాలి. సపోజ్ నీకు వర్క్ ఫుల్ వర్క్ ఉన్నప్పుడు ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ ఎప్పుడైతే నీకు వర్క్ తక్కువ వర్క్ ఉన్నప్పుడు ఏం చేయాలి, నువ్వు వర్క్ లోడ్ ని షేర్ చేసుకోవాలి. వర్క్ లోడ్ ని షేర్ చేసుకునేసి అతనికి హెల్ప్ చేయాలి, అప్పుడు నీ కొలీగ్స్ కూడా నీతో పాటు ఇంటరాక్ట్ అవుతారు. నెక్స్ట్ మీటింగ్ టార్గెట్స్, మీకు ఇచ్చిన టార్గెట్స్ ని పంచుకోవటం, అలాంటి టార్గెట్స్ ని ఇద్దరు కలిసి షేర్ చేసుకొని చేయటం, ఇలాంటి చేయాలి. నెక్స్ట్ మెయింటైన్ గుడ్ ఇంటర్పర్సనల్ రిలేషన్. సపోజ్ నీకు ఏదైనా కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నువ్వు సాల్వ్ చేయడం, వాడిని ఆ అబ్బాయికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నువ్వు సాల్వ్ చేయడం, ఆ అబ్బాయి సాల్వ్ చేయడం, ఇట్లా ఇద్దరు కలిసి కో రిలేషన్స్ పెంచుకోవడం. దట్ మీన్స్ ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ ని మీరు పెంచుకోగలిగితే అప్పుడు మీ ఇద్దరి మధ్య, కొలీగ్స్ ఇద్దరి మధ్య మీకు గుడ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వర్క్ డిఫరెంట్ ఫంక్షన్స్. నేచర్ ఆఫ్ వర్క్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్, మనం సపోజ్ వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఫంక్షన్స్ ఏంటంటే, మనకు మెటీరియల్ ఇన్స్టాలేషన్స్ కానీ, మాడ్యూల్ ఇన్స్టాలేషన్ కానీ, న్యూ మోడల్స్ ఇంట్రడక్షన్స్ వచ్చుంటాయి, న్యూ మోడల్ కానీ న్యూ టెక్నాలజీ కానీ ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు. అలాంటప్పుడు ఏంటి, వాటి గురించి మనం అండర్స్టాండ్ చేసుకునేసి డిఫరెంట్ ఫంక్షన్స్ గురించి, మీకు సపోజ్ నాకు తెలుసు, నాకు తెలిసినప్పుడు నా పక్కకున్న కొలీగ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు నీకు కొలీగ్స్కి ఇద్దరి మధ్య, మీ ఇద్దరి మధ్య ఎక్కువ కో రిలేషన్ అనేది రిలేషన్షిప్ అనేది మీకు గుడ్ రిలేషన్షిప్ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ అసిస్ట్ కొలీగ్స్ ఇన్ రీసాల్వింగ్ ఫీల్డ్ ప్రాబ్లమ్స్ కాన్ఫ్లిక్ట్స్. అసిస్ట్ ద కొలీగ్స్ ఇన్ రీసాల్వింగ్ ఫీల్డ్ ప్రాబ్లమ్స్ కాన్ఫ్లిక్ట్స్. ఒకవేళ ఇప్పుడు సపోజ్ పర్సనల్ ప్రాబ్లమ్సే కాకుండా సైట్ లో కూడా ఫీల్డ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు వాటి గురించి మీరు షేర్ చేసుకోనేసి, లేకపోతే మీకున్న సూపర్వైజర్కి ఇద్దరు కలిసి ఇంటరాక్ట్ అయ్యేసి ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకోవడం, లేకపోతే ఇద్దరు కలిసి షేర్ చేసి ఇద్దరు రీసాల్వ్ చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం చూసుకోవాలి. నెక్స్ట్ అచీవ్ స్మూత్ వర్క్ ఫ్లో అనమాట. స్మూత్ వర్క్ ఫ్లో ఎలా చేస్తావు, వర్క్ చేసేటప్పుడు ఇద్దరు కలిసి చేసినప్పుడు ఏమవుతుంది, కలిసి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరి లోడ్ కలిసి, మీరు ఇద్దరు ఒక్కరు చేసే పని ఇద్దరు ఒకేసారి చేయడం వల్ల ఏమవుతుంది అంటే వర్క్ ప్రెషర్ తగ్గుతుంది. వర్క్ లోడ్ షేర్ చేసుకోవడం వల్ల ఇద్దరికి కలిసి తొందరగా వర్క్ కంప్లీట్ అయ్యే టార్గెట్స్ ని మీరు తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ టైంని మీరు సేవ్ చేసుకోవచ్చు, టైంని సేవ్ చేసుకోవచ్చు, మనీ సేవ్ చేసుకోవచ్చు, ప్లస్ మీకు ఇద్దరి మధ్య గుడ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ గుడ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసుకుంటే చాలా మీకు లాభాలు ఉంటాయి అన్నమాట. ఏమిటంటే వర్క్ లోడ్ షేర్ చేసుకోవడం వల్ల నీకు వర్క్ ప్రెజర్ అనేది తగ్గుతుంది, ప్లస్ నువ్వు టైం సేవ్ చేసుకున్నట్టు అవుతుంది, ప్లస్ నీతో పాటు కొత్త ఫ్రెండ్స్ అనేది మీకు క్రియేట్ అవుతారు. గుడ్ రిలేషన్షిప్ పెంచుకోవడం వల్ల ఏంటంటే అతనుకున్న ఫ్రెండ్స్ నీకున్న ఫ్రెండ్స్ జతగాలిస్తే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా టోటల్ వర్క్ లోడ్ మీకు ఎంత టార్గెట్ ఇచ్చినా కానీ విత్ ఇన్ టైంలో మీరు కంప్లీట్ చేసుకునే కెపాసిటీ అనేది మీ దగ్గరకు వస్తుంది అనమాట. అలా మీరు షేర్ చేసుకోగలిగితేనే, మీకు గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోగలిగితే మాత్రమే ఇలాంటివన్నీ సాధ్యమవుతాయి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు వర్క్ని విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతారో అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మీ టార్గెట్స్ని విత్ ఇన్ టైంలో కంప్లీట్ అవుతున్నప్పుడు మీ పైన హైయర్ అథారిటీస్, సూపర్వైజర్స్ కానీ, మేనేజర్స్ కానీ, మీ టీమ్ మెంబర్స్ని చూసి మీకు కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఇవ్వడం కానీ, ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ ఇవ్వడం కానీ, కొంచెం హై దట్ మీన్స్ పొజిషన్స్ చేంజ్ చేయడం కానీ, సూపర్వైజర్ నుంచి టీమ్ లీడర్కు, సారీ
లేబర్స్ నుంచి టీమ్ లీడర్ కి, టీమ్ లీడర్ నుంచి సూపర్వైజర్ కి ఇట్లా క్యాటర్ ని చేంజ్ చేస్తూ హైర్ మీకు సాలరీస్ ఇంక్రిమెంట్ చేస్తూ కూడా చేయొచ్చు. ఎందుకంటే మీరు గుడ్ రిలేషన్షిప్ అందరితో మంచిగున్నారు, మంచి వర్క్ ను అందరినీ షేర్ చేసి అందరి దగ్గర పని చేయించగలుగుతున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్ గా మీ క్యాటర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అన్నమాట. ఇలా రిలేషన్షిప్ మీరు పెంచుకోగలిగితే మాత్రమే ఇవన్నీ షేర్ అవుతాయి. మీరు వర్క్ చేసినప్పుడు కంపల్సరీగా ఇవన్నీ పాటించాలి. ఏంటి, వర్క్ లోన్ షేర్ చేసుకోవడం, మీటింగ్ టార్గెట్స్ ని ఫినిష్ చేసుకోవడం, మెయిన్ గుడ్ రిలేషన్షిప్ పెంచుకోవటం, వర్క్ అండర్స్టాండింగ్ చేసుకోవటం, కొలీగ్ తో ప్రాబ్లమ్స్ ఏమంటే రీసాల్వ్ చేయడం, వర్కింగ్ స్మూత్ గా వర్క్ చేసేటట్టు ఏదైనా ప్లాన్ కానీ ఇవ్వటం, సజెషన్స్ ఇవ్వటం, ఏమైనా పర్సనల్ రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తీర్చడం, లేకపోతే వేరే వాళ్ళ నుంచి అయినా సరే నీకు తగిన సహాయం అతనికి చేయడం అనమాట. పక్కనున్న కొలీగ్స్ కి నువ్వు సహాయం చేయటం అనమాట. అది గుడ్ రిలేషన్షిప్ ను మెయింటైన్ చేసుకోవడం. ఇవి ఎలా అడుగుతారంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్లైన్ క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వర్క్ లోడ్ వర్క్ ఇచ్చారు, నీకు వర్క్ ఇచ్చినప్పుడు నీ వర్క్ నువ్వు చేస్తున్నప్పుడు నీ ఫ్రెండ్ కూడా వర్క్ ఇచ్చున్నారు, కాకపోతే అతనికి వర్క్ చేయడం తెలియడం లేదు. ఆ తెలియనప్పుడు నువ్వు అలాంటి సిచ్యువేషన్స్ లో నువ్వు ఏం స్టెప్ తీసుకుంటావు అనే క్వశ్చన్స్ అడుగుతారనమాట. జస్ట్ ఏంటి, నీకు వర్క్ ఉన్నది, అతనికి వర్క్ ఉన్నది, కాకపోతే ఏంటంటే అతనికి ఆ వర్క్ చేయడం తెలియదు. నీకు వర్క్ ఇచ్చిన వర్క్ నీకు నువ్వు విత్ ఇన్ టైంలోనే ఇంకా కొద్దిగా 10 మినిట్స్ లేదా 1 అవర్ ముందే నువ్వు కంప్లీట్ చేయగలుగుతావు. ఎందుకంటే నీకు వర్క్ తెలుసు, అతనికి వర్క్ తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తాడు, అతనికి తెలియనప్పుడు నువ్వు ఏం చేయాలి, నీకు వర్క్ తెలుసు, ఆ వర్క్ తెలుసు, నువ్వు చేసే వర్క్ తెలుసు, కానీ ఆ సిచ్యువేషన్స్ లో నువ్వేం స్టెప్ తీసుకుంటావు, నువ్వు వెళ్ళి హెల్ప్ చేస్తావా, లేకపోతే వేరే వాళ్ళకు నాకు నాకెందుకు నువ్వు వదిలేస్తావా, లేదంటే సూపర్వైజర్ ఇన్ఫార్మ్ చేస్తావా, ఇలాంటివి ఆప్షన్స్ లో అడుగుతుంటారు అనమాట. ఏం చేయాలి, వర్క్ లోడ్ ని షేర్ చేసుకోవటం. వర్క్ లోడ్ ని షేర్ చేసుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, నువ్వు వర్క్ లోడ్ ని షేర్ చేసుకున్నావు అనుకో, అతనికి వర్క్ నేర్పించి వర్క్ లోడ్ ని షేర్ చేసుకుని ఇద్దరు ఒకేసారి చేయగలిగితే ఆటోమేటిక్గా విత్ ఇన్ టైంలో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది, నీ వర్క్ కూడా అతను హెల్ప్ చేస్తాడు. అప్పుడు ఇద్దరు వర్క్ ని విత్ ఇన్ టైంలో మీరు కంప్లీట్ చేసుకొని టార్గెట్స్ ని ఫినిష్ చేస్తారనమాట. అలా అనమాట. అలా రీజన్స్ అనమాట, ఇవి రీజన్స్. ఈ రీజన్స్ మీరు ఫాలో అవ్వాలి. ఇలా రీజన్స్ మీరు ఫాలో చేయగలిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం గుడ్ రిలేషన్షిప్ అనేది పెంచుకోవచ్చు అనమాట. మనం ప్రీవియస్ టాపిక్స్ లో రిపోర్టింగ్ స్ట్రక్చర్స్ చూసుకున్నాం. అలా రిపోర్టింగ్ స్ట్రక్చర్స్ లో మనం ఒక్కొక్క క్యాటర్ నుంచి, సపోజ్ ఇప్పుడు మనం టెక్నీషియన్ కింద ఉన్నాం, టెక్నీషియన్ నుంచి ఇన్స్టాలర్ కిందకి వెళ్తాం, నెక్స్ట్ సూపర్వైజర్ కిందకి వెళ్ళగలుగుతాం, నెక్స్ట్ మేనేజర్ పొజిషన్ కూడా మనం వెళ్ళగలుగుతాం. ఎలా ఇట్లా రిలేషన్షిప్ ఒక్కొక్కరి నుంచి మనం పెంచుకోగలిగితే వెళ్తూ ఉంటే మనం హైయర్ అథారిటీకి కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది రీజన్స్ ఫర్ హ్యావింగ్ గుడ్ రిలేషన్షిప్ విత్ కొలీగ్స్ అని మీరు మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసుంటాం. మేనేజర్ ఏం వర్క్ చేయాలి, సూపర్వైజర్ ఏ వర్క్ చేయాలి, కొలీగ్స్ ఏ వర్క్ చేయాలి, కొలీగ్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, సూపర్వైజర్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అని ముందు ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. ఇవాళ క్లాసెస్ వచ్చేసి కొలీగ్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది ఇవాళ క్లాస్. నెక్స్ట్ టుమారో క్లాస్ వచ్చేసి మనం ఎన్షూరింగ్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, క్వాలిటీ స్టాండర్డ్స్ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలని, ముందుగా ఎలా ఎన్షూర్ చేసుకోవాలి అనేది టుమారో క్లాస్లో చూద్దాం. ఇవాళ క్లాస్ ఓన్లీ రీజన్స్ ఆఫ్ ఫర్ హ్యావింగ్ గుడ్ రిలేషన్షిప్ విత్ కొలీగ్స్.